ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది. అయితే కొన్ని కొన్ని పూర్తిగా ప్రచారం అందుకోలేకపోతున్నాయి, పూర్తిగా ప్రజల వద్దకు వెళ్ళట్లేదు. ఎందుకంటే అవి చాలా సంచలన కీలక నిర్ణయాలు, ఏ ప్రభుత్వం చేయని నిర్ణయాలు. వాస్తవానికి చిన్నదే అనుకుంటాం, ఆ చిన్న విషయంలోనే రైతులు కానీ ప్రజలు కానీ చాలా ఇబ్బంది పడతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పొలానికి సంబంధించిన ఒక పాస్ పుస్తకం, ఆ పాస్ పుస్తకం ఎంఆర్ఓ దగ్గర నుంచి రావాలి అంటే, వీళ్ళ పేరు మీద రావాలి అంటే చాలా కష్టపడాలి. పాస్ పుస్తకమే కదా, పేరు మార్పే కదా అనుకుంటాం. విఆర్ఓ దగ్గర నుంచి మొదలు పెట్టాలి, విఆర్ఓని బతిమాలుకోవాలి, మధ్యలో ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాలి, అది 45 రోజులు పడుతుంది, అది బెంగళూరు వెళ్ళాలి, పాస్ పుస్తకం రావాలి. ఇప్పుడంతా ఆన్లైన్ పాస్ పుస్తకం, ఇంతకుముందు రెండు ఉండేవి, ఇప్పుడు ఒక పాస్ పుస్తకాలు. దానికి ప్రొసీజర్ ఒక 45 రోజులు టైం ఇస్తారు, కానీ ఒక్కొక్కసారి అది ఇన్ టైంలో అవ్వదు. ఈ మధ్యలో లంచాలు ఇచ్చుకోలేక చాలామంది చూస్తున్నాం మనం, మొన్న అబ్దుల్లాపూర్ మెట్ట ఘటన లాంటిది చూసుకుంటే ఆ తర్వాత చాలా బయటపడ్డాయి. ఓకే, ఆ లంచాలు ఇవన్నీ ఓకే, అది అవినీతి అనేది జరుగుతూనే ఉంది, దాన్ని అరికట్టే ప్రయత్నాలు చేస్తున్నా, అది అరికట్టే దిశగా ఎన్ని ప్రయత్నాలు జరుగుతున్నా అది కంప్లీట్గా అరికట్టలేకపోతున్నాం, ఇది అందరికీ తెలిసింది. అయితే ఇలాంటి నేపథ్యంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అదేంటంటే ఆటో మ్యూటేషన్, ఇది ఒక రకంగా రైతులకు సంబంధించి రైతులకు ఆనందం కలిగించే ఒక అద్భుతమైన సేవ ఆటో మ్యూటేషన్. ఇది ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఆల్రెడీ ప్రారంభించేశారు, దీని మీద ప్రచారం పెద్దగా చేసుకోలేదు, అందుకే దీన్ని క్లియర్గా ప్రజలకి చెప్పాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. ముందు ఆటో మ్యూటేషన్ సేవలు అంటే ఏంటి అంటే, ఏపీలో రెవెన్యూ శాఖలో ఇది ఆటో మ్యూటేషన్ సేవలు అమలవుతాయి. ఇకపై భూ యజమానుల ఎవరైతే ఉన్నారో, భూ యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హక్కుల మార్పిడి, దాన్నే మ్యూటేషన్ అంటామన్నమాట. సింపుల్గా ఇది ఈ మ్యూటేషన్ విధానం ద్వారా ఈ భూ యాజమాన్య హక్కుల మార్పిడి అనేది చాలా సింపుల్గా జరిగిపోద్ది. ఇప్పటి వరకు రైతులు తమ భూముల్ని అమ్మాలన్నా లేదంటే కొనాలన్నా ఆ వివరాలని రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ఖచ్చితంగా తహసీల్దార్ ఆఫీసు లేదంటే మీ సేవా కేంద్రాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇందుకు చాలా టైం పడుతుంది, అంత త్వరగా అవ్వదు. మధ్యలో నేను చెప్పినట్టు లంచాలు ఇచ్చుకోవాలి, మేనేజ్ చేయాలి, ఇవన్నీ ఆరోపణలు కూడా ఉంటాయి. లంచాలు తీసుకోకుండా ఏ అధికారి పని చేయడు అనేది మన ఆంధ్రప్రదేశ్లో ఒప్పుకోవాల్సిన సత్యం. మరి ఆ లంచం మహమ్మారి ఎప్పుడు పోతుందో తెలియదు కానీ. అయితే ఈ కొత్త సేవల వల్ల రిజిస్ట్రేషన్ చేసిన భూముల వివరాలు రెవెన్యూ రికార్డుల్లో వెంటనే మారిపోతాయి, పెద్ద టైం పట్టదు అనమాట. అంటే ఇకపై ఈ భూ రిజిస్ట్రేషన్ జరిగిన వెంటనే రెవెన్యూ రికార్డులు ఆన్లైన్లో భూమి మార్పు కోసం ఎలాంటి డబ్బు చెల్లించక్కర్ లేకుండానే భూ రికార్డుల మార్పిడి నమూనా అనేది ఆ వివరాలను ఆన్లైన్లో రెవెన్యూ శాఖకు వెళ్ళిపోతాయి, అదే మ్యూటేషన్ అనమాట. అలా అక్కడ అవి రికార్డ్ అయిపోయి ఆన్లైన్లో ఎక్కడి నుంచైనా చూసుకోవడానికి అలాగే చెక్ చేసుకోవడానికి వీలవుతుంది. ఒకసారి మీ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఈ మ్యూటేషన్ విధానం ద్వారా ఆన్లైన్లో మీ వివరాలు వచ్చేస్తాయి, వెంటనే మీరు ఎక్కడైనా ఉండే చెక్ చేసుకోవచ్చు. ఇదే విషయాన్ని ఆల్రెడీ ఈ మ్యూటేషన్ ప్రాజెక్ట్ని ప్రభుత్వం ఆల్రెడీ లాంచ్ చేసింది. పైలట్ ప్రాజెక్ట్ని కంకిపాడులో ప్రారంభించారు, కృష్ణా జిల్లా కంకిపాడులో విజయవంతంగా అమలైంది అది. ఆ తర్వాత ఈ సేవల్ని రాష్ట్రం అంతా కూడా అమలు చేస్తుంది. ప్రస్తుతం రాష్ట్రం అంతా అమల్లోకి వచ్చేసింది అని చెప్పాలి. ఇకపై భూ రిజిస్ట్రేషన్ మొదలు ఈ పాస్బుక్ జారీ వరకు మొత్తం ప్రక్రియ అంతా ఆన్లైన్లో జరిగిపోద్ది. అందువల్ల ఇకపై భూ పట్టాదారులు ఆన్లైన్ భూ మార్పుల కోసం తహసీల్దార్ ఆఫీసు లేదంటే మీ సేవా కేంద్రాలకు వెళ్ళి ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన అవసరం ఉండదు. ఇక్కడి నుంచి భూ బదలాయింపు ప్రక్రియ ప్రతి దశకు సంబంధించిన అప్డేట్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఎప్పుడు మీరు స్టార్ట్ చేసిన తర్వాత, రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఎక్కడ వరకు వెళ్ళింది, ఏ అధికారి దగ్గరికి వెళ్ళింది, ఎక్కడ పెండింగ్లో ఉంది అనే అప్డేట్స్ కూడా పట్టాదారు ఎవరైతే ఉంటారో వాళ్ళ మొబైల్ నెంబర్కి ఎప్పటికప్పుడు ఒక మెసేజ్ వస్తుంది, ఎస్ఎంఎస్ రూపంలో మెసేజ్ అందుద్ది. మొత్తం 30 రోజుల్లో తహసీల్దార్ ధృవీకరణ తర్వాత రెవెన్యూ రికార్డుల్లో ఆర్ఓఆర్1బిలో పర్మనెంట్గా నమోదైపోతాయి అనమాట. ఆర్ఓఆర్1బి అంటే ఇందాక నేను చెప్పాను కదా, భూ రికార్డుల మార్పిడి నమూనా అనమాట. పూర్తిగా పర్మనెంట్గా నమోదైపోద్ది. ఆ తర్వాత ఈ పాస్బుక్ కూడా చాలా ఈజీగా మీరు పొందడానికి వీలుంటుంది. ఈ ప్రక్రియ విషయంలో ఎలాంటి రాజీ లేకుండా నిర్వహించాలని చెప్పి అధికారులను జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్గా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఇందులో ఇంకా చాలా అనుమానాలు ఉన్నాయి లోతుగా, అవన్నింటి మీద కూడా త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ మ్యూటేషన్ విధానం ద్వారా రైతులు తహసీల్దార్ చుట్టూ అలాగే ఈ సేవల చుట్టూ కాళ్ళు అరిగిపోయేలాగా, చెప్పులు అరిగిపోయేలాగా తిరగాల్సిన పని ఉండదు. చాలా త్వరగా వేగవంతంగా 30 రోజుల్లో ఈ ప్రక్రియ మొత్తం పూర్తి అయిపోతుంది. ఇది ఫాస్ట్గా ఎప్పుడైతే పూర్తి అయిపోయిందో ఈ పాస్బుక్ కూడా చాలా వేగవంతంగా వచ్చేస్తుంది అనేది ఈ మ్యూటేషన్ విధానం ద్వారా చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఒక రకంగా రైతులు ఎంతో సంతోషించదగ్గ విషయం ఇది.
ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.